వెంకటేష్ టైటిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. లేడీ నేమ్ సెంటిమెంట్ ను ఎక్కువగా ఫాలో అయ్యే వెంకీ బాడీ గార్డ్ టైటిల్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు పాటించిన సెంటిమెంట్ ను వదిలేశారు. టైటిల్ నుంచి గంగను తొలగించి సాహసం చేస్తున్నారు. లక్ష్మి, తులసి, నాగవల్లి వంటి లేడీ నేమ్ సెంటిమెంట్ ను వెంకటేష్ పక్కన పెట్టేశారు. బాడీగార్డ్ సినిమా విషయంలో ఈ సెంటిమెంట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ చిత్రానికి ముందు అనుకున్నట్టు గంగా ది బాడీగార్డ్ కాకుండా కేవలం బాడీగార్డ్ పేరునే టైటిల్ గా ఉంచారు. గంగాను పక్కన పెట్టేశారు. గతంలో అమ్మ రాజశేఖర్ వెంకీ కాంబినేషన్ లో రూపొందించే ఓ చిత్రానికి గంగా అనే పేరు పెట్టనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తాజాగా బాడీగార్డ్ టైటిల్ ముందు చేరిన గంగా కూడా పక్కకి వెళ్ళిపోయింది. ఏదేమైనా లేడీ నేమ్ సెంటిమెంట్ ను వెంకీ పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన బాడీగార్డ్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇదే మలయాళ చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ తో రీమేక్ చేశారు. ఈ చిత్రం కలెక్షన్ లో వర్షం కురిపించింది. బాడీగార్డ్ అనే టైటిల్ ఇప్పటికే బాగా పాపులర్ కావడంతో ఒరిజినల్ పేరే ఉంచడం బెస్ట్ అని దర్శక నిర్మాతలు భావించారట. ఈ టైటిల్ క్యాచిగా ఉందని వెంకీ అభిమానులు అంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. अरे खेलो 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 कबड्डी आटे खेलो मारी नीचे.